नेल्लूरु जिल्ला वेंकटगिरी पट्टणंलो ई नेल 29 30వ తేదీలలో జరగబోయే జాతర మహోత్సవంలో ప్రథమ ఘట్టం ఘటోత్సవ కార్యక్రమం నేడు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కొద్దిమంది భక్తులతో పోలీస్ బందోబస్తుతో ఆనవాయితీగా నిర్వహించారు. అనంతరం గుడి వద్ద నుండి అమ్మవారి గారింటికి ఘట్టం కొండలు వచ్చి తీర్థ ప్రసాదాలు హారతులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ గొల్లగుంట మురళి, ఈఓ శ్రీనివాసులు, ఎంఆర్ఓ ఆదిశేషయ్య, సిఐ నాగమల్లేశ్వరరావు, ఎస్ఐ కోటిరెడ్డి మహిళ, ఎస్ఐ అరుణ కుమారి పర్యవేక్షించారు. గటంకొండలు తీసుకొచ్చిన వాళ్ళ పని బాటల వాళ్ళే ప్రస్తానానికి ఇక్కడ వేచి ఉన్నారు. ఇక్కడే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ గటంకొండలు పెట్టేసి అక్కడ వరకే పని బాటల వారి వరకే ఇక్కడే వీక్షిస్తున్నారు. ఇంతవరకు ఎన్నడూ జరిగిన విధంగా ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పని బాటల వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కొంచెం సేపు వారి మాటలను అడిగి తెలుసుకుంటాం. చెప్పండి ఇక్కడ ఎన్ని రోజుల వరకు ఇక్కడ పెట్టుకుంటారు? బుధవారం సాయంత్రం
బుధవారం సాయంత్రం ఇక్కడ పూజలు ఏమను చేయించుకుంటారా మీరు మామూలుగా అయితే ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది కానీ కరోనా దృష్ట్యా ప్రగట్లేదు కానీ ఎవరైనా వస్తే బయట నిలుచుతాం అని చెప్పి మాపకైతే ఎవరు అంటే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టించుకోవడం కానీ పూలమాలు వేయడం కానీ అలాంటివన్నీ ఏం చేయలేదు బయట నుంచే దండం పెట్టుకోవాలి బయట నుంచే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరుగా మీరు ఇక్కడ చేయించి చేయొచ్చు కదా ఒక్కొక్కరుగా అంటే మాకు ఇచ్చిన ఆదేశాల అనుగుణంగా మేము అయితే ఈ విధంగా ఉన్నాము మాకు ఇలాగే చెప్పారు ఇక్కడ ప్రస్తుతానికి ఈ రోజు జరిగిన ఘటనలో అన్ని సంఘాల ప్రకారంగానే జరిగాయి అంటారా రాజాగారుల వారి ప్రకారంగా గాని అంటే ఏ విధంగా ఇంకేమైనా లోటు ఏమైనా జరిగిందా దాంట్లో లోటు అయితే ఏం జరగలేదు అన్ని ఆచారాలకు అనుగుణంగానే సాంప్రదాయబద్ధంగానే జరిగింది మీరు అంటాం ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఈ కుటుంబ మహోత్సవం జరిగిన దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఏమైనా జరిగాయా లోటుపాట్లు ఏం లేవండి మా ఫ్యామిలీ నుంచి 25-30 ఇయర్స్ నుంచి మేమే చేస్తున్నాం ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరం కలిపి ఎటువంటి ఆటంకాలు ఏం లేవు కోవిడ్ రూల్స్ ప్రకారం దేవాలయ శాఖ ఆదేశాల ప్రకారం మేము ఘటోత్సవం చేయడం జరిగింది ఈ రోజు నుంచి బుధవారం ఈవినింగ్ వరకు ఘటం ఇక్కడే ఉంటుంది ఎవరన్నా చూసుకోవాలనుకున్న వాళ్ళు భక్తులు గేట్ దగ్గర నుంచి వచ్చి చూసుకొని వెళ్ళచ్చు లోపలికి అనుమతి లేదు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే బయట టెంకాయ కొట్టుకోవడం కానీ కర్పూరం వెనిపించుకోవడం అక్కడి నుంచి చేసుకోవాలి అలాగే ఎట్లాగ మీరు ఇక్కడ ఒక రోజంతా 3 రోజులు ఉండాలని చెప్పని అంటున్నారు కదా ఎట్లాగా ఉంటారు మనుషులు ఇక్కడ మీరు నాలోనే కొంతమంది వంటల వారీగా ఉండి షిఫ్ట్లు లాగా వేసుకొని దాని ప్రకారం ఒక మేము ఒక 30 మెంబర్స్ వరకు ఉన్నాము అట్లా మేము మాకు అనుగుణంగా సమయానికి అనుగుణంగా కొంతమంది ఒక 5 మంది 6 మంది మా విసులుబాటును పెట్టి మేము ఉంటున్నాము ఇదండి ఇక్కడ పనిబాటుల వారు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్ని దపాల వారీగా కూటల వారీగా భోజనాలు చేసుకోవడం ఒక వంతు ఈ రాత్రి పూట పడుకోవడం ఒక వంతుగా ఇక్కడ ఎల్లవెల్లలా కాపాడుకుంటూ ఇక్కడే జాగ్రత్తగా వేచి ఉన్నారు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి జాతరలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని అడిగి తెలుసుకుంటాం అన్న జాతరలు ఇప్పుడు జరిగిన ఘటన ఏమైనా లోటుపాట్లు ఏమైనా జరిగాయి ఎలా ఉంది ఇప్పుడు మీకు ఇక్కడ జరిగిందని వల్ల ఎలా ఉన్నది మాకేం ఆదాయం రాపాయా ఊరి మంది తిరిగితే 100 రూపాయలు 10 రూపాయలు వస్తాయి అది పోయింది ఇప్పుడు 2 సంవత్సరాలు ఈ సంవత్సరం నిరుడుల ఈ సంవత్సరం ఏదైతే నిరుడయ్యా అదే అంటే సంవత్సరానికి మీకు ఒకసారి ఊరి మీదకి ఎలా తిరిగితే గడవుతుంది మీకు ఎంత వర్క్ గిట్టుబాటు అవుతుంది ఇది అది ఒక్కొక్క ఏం లేదు ఇప్పుడు ఎట్లా ఉంది గట్టు ఇక్కడ పెట్టి ఏడుకోలేదంటే 80 రూపాయలు తీ నెల కూడా ఆగేదానికి కూడా ఏమి రావట్లేదు ఏ రేటులా మాకంటే దక్షిణ కూడా 80 రూపాయలు పోయితే దక్షిణ అంటే వస్తాయి ఆ దక్షిణ కూడా లేదు ఉండాల్సిన ఇంక మాకేం 1 రూపాయి కాదు మాకేం 1 రూపాయి ఇప్పుడు మీరు రోజుకు ఇక్కడ ఉన్నందువల్ల మీకు ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తారా గవర్నమెంట్ ఎంతవరకు ఇస్తారు మీకు 3 రోజులు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు మీరు కూడా ఇక్కడే ఉంటారా ఈ 3 రోజులు ఇక్కడే ఉంటారు ఎట్లా ఉంది ఈ ఘటన ఇక్కడ అమ్మవారి కుండలు ఇక్కడే పెట్టుకున్న వల్ల భక్తులు రాకుండా ఉన్నందువల్ల ఎట్లా అనిపిస్తుంది కోసుకున్నట్టే ఉంది కదా సార్ మామూలుగా ఇక్కడ అయితే ఇంటికి వెళ్తే అమ్మవారు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు మేము వెళ్ళి మాకు ఒక అంత ఫీల్గా ఉంటుంది అంటే ఖాళీగా కూర్చో ఉండాలంటే మాకు ఇది కదా ఉండే సందడి అంతా లేదంటారు ఎక్కడ జాతర సందడి అనేది లేదంటారు పెద్దగా అనిపించడం లేదంటారు అప్పుడు ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు ఇదండి ఇక్కడ పరిపాటుల వాళ్ళు వాళ్ళ మనసులో మాటలు తెలియజేస్తున్నారు వాళ్ళకి కొంచెం రావాల్సిన ఆదాయం కూడా కొంచెం తగ్గిపోయి అసలు సన్నడి లేకుండానే పోయింది ప్రతి ఒక్కరి ఇంటికి ఘటన తీసుకెళ్తూ వారు వాళ్ళ పూజలు చేసుకుంటూ ఉన్నందువల్ల వాళ్ళు ఎంతో సంతోషంగా ప్రజలు ఉండేవాళ్ళు ఒకప్పట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అటువంటి ఏ అవాంతరాలు ఏవీ లేకుండా కోవిడ్ నిబంధనలతో చేస్తున్నారు కాబట్టి ఇక్కడే ఉండాల్సి వచ్చింది ఈ ఘటనలు ఈ 3 రోజులు ఇక్కడే ఉంటున్నాయండి.